ఏంది లేంటి లోకం అడిగితే ఎప్పుడు అడగాలంటావు మంజు? ఒక విషయాన్ని మనం పూర్తిగా వాళ్ళ దగ్గర లేనప్పుడు అడిగేవంటే గొడవ దిగినట్టే కదా. గొడవ దిగినప్పుడు అక్కడ ఉండకూడదు. నేను అనేది మీరే అది ఏదన్నా నువ్వు ఈ 2 3 7 అన్నప్పుడు 7 కాదు 6 అన్న దెంగ అంతే. అది అందరూ మీదంత కాంప్రమైజ్, మీరు అలాగొన్నారు కాబట్టి మీ బతుకులు అలాగొన్నాయి కదే. పని మనుషులు బతుకులు అయిపోయాయి. మీకు ఏం సుఖం అని చెప్పు, పైకి ఏదో నవ్వుకొని తిరుగుతారు. కానీ ఒక మొగుడు వల్ల ఒక సుఖపడిన ఆడదేశం పెట్టి అక్కగానే అక్కకి ఏం సుఖం? ఆడ ఎప్పుడు బట్టలు వేసుకొని సెంట్ వేసుకొని ఊర్లు తెంగేసేవాడు అక్కడికి ఇక్కడికి దీన్ని వదిలేసి ఆఖరికి ఆడెళ్ళాడు లండన్ అక్కకు కూడా తీసుకెళ్ళాడు ఆ యోగం. మరి మనకు నేను చెప్పుకుని చెప్పుకోవడానికి కుంగిపోతారన్నమాట. ఆఖరికి అక్క చెల్లెలు కూడా అనుభవించలేదు. వ్యభిచారి గోపంలాగా ఒక్కొక్క నా కొడుకు రావడం, చికెన్ మటలు తినడం, తాగడం, పిల్లని అనుభవించుకొని ఇందుకు పనికి వచ్చారు అంతే. ఏది చేసింది కనీసం అనకూడదు. కానీ పెళ్ళిళ్ళు కూడా నా పిల్లలే చేసుకున్నారు అందరూ. ఇప్పుడు ఇచ్చేది అదే, ఆ దీప్తిది ఆల్మోస్ట్ అంతే కదా. అదే ఎతికిన సంబంధం కదా. అదే అన్నీ హ్యాపీగా చెప్తున్నాను. ఎందుకు మగుళ్ళు వల్ల రూపాయలు లేదు, మగుళ్ళు కష్టం లేక నిలిపింది జీవితం. అదే నా బాధ. చాలా హ్యాపీగా వెళ్ళిపోయారు అందరూ. ఏం లేదు, శుభ్రంగా తింటున్నారు, తాగుతారు, పడుకుంటారు. బాధ్యత లేదు, బరువు లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇప్పుడు గోపి ఉన్నాడు. నాకేం దోలేడు అడిగి వీళ్ళని పంచిన అవసరం నాకు ఏంటాడు. భవిష్యత్తు చూసే కదా పంపిస్తున్నాను, నాకెందుకు వెళ్ళకపోతున్నా. ఆ మైండ్ సెట్ లేదు వాళ్ళకి. అదే నాకు ఆశ్చర్యం. ఆ మైండ్ సెట్ లేదు. మా అమ్మ అక్కడ ఉంది మెడ్రాస్లో ఏం చేస్తుంది, ఆ టెన్షన్ లేదు వాళ్ళకి. నాకెందుకు వచ్చింది ఈ మైండ్ అర్థం కాదు. 24 గంటలు ఈ ఆలోచనలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, అమ్మ వాళ్ళకి ఏమైపోద్ది, అమ్మ వీళ్ళకి, అది ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. దానివల్ల నా సుఖం లేదు అసలు. నేను వెళ్ళాను కదా స్కిన్ డాక్టర్కి. ఆ ఫస్ట్ ఆ స్కిన్ డాక్టర్ ఏం చెప్పింది, మీ అంటే మా ఎయిమ్స్ డాక్టర్ ఉన్నాడు కదా వాళ్ళ క్లాస్మేట్ ఆవిడ. అయితే ఆవిడ అన్నది మీరైనా ఎక్కువ ఆలోచిస్తారా అన్నది. అంటే ఇది ఆలోచిస్తే వస్తాయి, స్ట్రెస్ ఎక్కువ ఉంటే వస్తాయి. అది 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 యాక్చువల్గా అది అది ట్రూ సోరీ. అది సోరియాసిస్ అంటే ఆ సోరియాసిస్లోనే ఒక పార్ట్ అట. అంటే సోరియాసిస్ కాదు, సోరియాసిస్ అని అడిగాను. సోరియాసిస్ అంటే అది మొత్తం బాడీ అంతా వచ్చేస్తుంది. ఇది స్ట్రెస్ ఎఫెక్టెడ్, అది సెన్సిటివ్ ఏరియాస్లో వస్తుంటుంది. ఇది అది ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడు జరిగేవి ఏంటంటే ఇలాంటి ఫస్ట్ స్కిన్ నుంచి బయటకు వస్తాయి ఏమన్నాను. అదొకటి, రెండు, ఎక్కువసేపు నిలబడినా లేకపోతే ఎక్కువసేపు ఏంటిది ఆలోచించిన ఈ స్ట్రెస్ వలన ఇవి. మీరు ఇప్పుడు ఎన్ని మందులు వాడినా మీరు మైండ్ కొంచెం ఫ్రీగా ఉంచుకొని ఆలోచించేస్తే జరగడం జరుగుతాయి. అవి మీరు ఆలోచిస్తుంటే ఇది మీరు మందులు ఇవేం తగ్గవు, మీకు అది అలాగే ఉంటుంది. ఆ ఇచ్చింది కానీ చెప్పింది ఆవిడ, ఇవన్నీ మీకు టెంపరీ రిలీఫ్ అంతే, దీనివల్ల తగ్గదు. మీకు పెర్మనెంట్గా తగ్గాలని ఆలోచన పోవాలంటే అన్నాను. మీకు చచ్చినందరూ అది జరగదు మేడం. నాకు చెప్పాడమ్మ చందు, నీకు చచ్చిపోయినందరూ నేను టెన్షన్లో పోతాను. నిజంగా మంజు నువ్వు ఒకసారి ఆలోచించుకో, అద్భుతంగా ఉంది. అమ్మ అరే బాబు నువ్వు ఎవరు ఉన్నవాళ్ళు అవ్వకూడదు. ఫోన్ చేసి అరే నాన్న ఎన్ని రోజులు బతుకుతాం మనం, సరదాగా ఉన్నారా, ఇల్లు అమ్మేద్దాం, ఎందుకు ఏం చేసుకుంటాం ఇల్లు అంతే. అది నమ్ముతానా లేదా వేరే విషయం. అది ఎంత హ్యాపీగా ఉంటుంది అందరం కలిసి ఉన్నట్టు. అది ఏటో తెలియదు. ఇంకా పైగా సినిమాలు వెళ్ళాలి, ఆస్తి కొట్టేద్దాం, ఇటుటో చేద్దాం అనుకుంటుంది. ఇప్పటికే ఆవిడకి ఆలోచన లేదు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. అందుకే ఊరుకున్నాం. ఇవన్నీ నువ్వు ఏం చేసేదే కదా, నేనేం చేయలేను. కానీ ఒకరు అనిపిస్తుంది నాకు ఎందుకు ఇలా, నేను ఎందుకు ఇలా. అది అమ్మ మూర్ఖొస్తుంది. మనం ఏం చేయాలి, ఆలోచించడమే కాదు అసలు చెప్పట్లేదు. ఏం చేస్తుందో తెలియట్లేదు. నాకు తెలిసి నా ఏది చేసిందో, నా ఏ బంగారం ఇచ్చిందో అడిగి. నేను మాత్రం నిజంగా చెప్తున్నాను, ఆవిడ దగ్గర యాక్టీస్ 35 లాక్స్ క్యాష్ ఉండాలి. నేను వచ్చేసరికి మరి ఏమి చేసిందో ఎవడికి తెలియదు. మరి శ్రీకాకుళం ఇల్లు అమ్మింది, ఆ డబ్బులు ఏమి? వ్యాన్లు కార్లు అమ్మింది, ఆ డబ్బులు ఏమి? పీట్ కారు, ఓమ్ని కారు, మధురవాడ సైట్ అమ్మే, ఆ డబ్బులు ఏమయ్యి? మొత్తం ఆవిడ అమ్మినవి ఇవన్నీ. నువ్వు నాకు రూపాయి ఇవ్వలేదు. ఏం చేసిందో ఎవడికి తెలియదు. అందుకనే అదే అంటే నీటి ఎక్కడ రూపాయి కలిసిరా, రఫ్తర్ ఉన్నారా, అది కన్నూరు ఉన్నదా, అది అక్క జిల్లు ఉన్నదా, లేదు ఇక్కడ కనీసం దేనికి పనికిరా, జన్మ అయిపోయింది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంతమంది వాళ్ళ పిల్లలు యుఎస్ పంపించారు. ఆర్ఆర్ సార్ అని ఒక ఆయన ఉన్నాడు, అంటే రెడ్డి వాళ్ళు
ఆయన ఏం చెప్పి వాళ్ళ బ్రదర్ దగ్గర వాళ్ళ బావల దగ్గర అందరి దగ్గర మనీ దగ్గర 5 లక్షలు అప్పు పెట్టాడు. అంటే అప్పు పెట్టి బ్యాంకులో వేస్తే ఫస్ట్ వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోయిన తర్వాత లోన్ వచ్చిన తర్వాత ఇవన్నీ తీర్చాడు 6 నెలల్లో 6-7 నెలల్లో. మనకు ఆ సోర్సు లేదు, దేని చెప్పాలంటే నేను మనీకి అదే అడిగాను, మీ దగ్గర ఉన్నాయి ఏంటంటే ఓ 6 మంత్స్లో ఇస్తాను, నా ఏ నవ్వాడు నా దగ్గర ఇక్కడ ఉన్నాయన్న. అయితే నాకు కాదు కాదు మనిషి ఇప్పుడు ఏమైనా ఏం అర్థం కాదు, నాకే అర్థం నవ్వస్తుంది ఈ నా జీవితం ఏంటన్నా. ఇవన్నీ ఎందుకు ఈ బంధాలు అనిపిస్తుంది ఒకసారి, పెళ్ళం కూడా ఏంటి బంధం, బరువు తప్ప ఏంటి వీళ్ళన్న ఉపయోగం. మీరు ఎప్పుడో పోతే నాకు నిప్పడ్డాను మనిషి కావాలా, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇష్టం వచ్చింది ఇది కానీ ఇంతమంది నేను తాపత్రయం పడాలి అనిపిస్తుంది, ఇది సోషల్ కమిట్మెంట్స్ తప్ప. అదే అనుకుంటాను అంటే రంగనాథ్ ఆ ఉరేసుకొని చచ్చిపోయాడు అంటే ఎందుకు చచ్చిపోయాడు అంటే సినియాట్లు ఎందుకు చనిపోతారు. ఇప్పుడు నేను అనుకు నేను ఆలోచిస్తాను ఆ లోపల ఉన్న బాధ ఉంటుంది చూడు, అది నేను అనుభవిస్తాను నాకు తెలుసు, అది అన్నీ ఉన్నా ఎవరు లేనప్పుడు ఉంటా తపన ఉంటుంది ఆ బాధ. అది అంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వట్లేదు ఎవరున్నా, నాకు ఏడిపోయిన యాటిట్యూడ్లు ఉన్నారు అందరూ. ఏది అది అది అంగనాథ్ హిస్టరీ నాకు ఎందుకనే ఒక మనిషి లోపల ఫీలింగ్ మా నాన్నలు ఎవ్వరూ లేరు, అమ్మకు ఫోన్ చేయాల్సంటే తలక నొప్పి తప్ప చేస్తే మాట్లాడడం వేస్ట్, ఇంకా షావర్ అమ్మే చేసిన దరిద్రం ఇంకోటి లేదు. నీకు ఎంతసేపు చేసి ఇదే సొల్లు చెప్తాను తిరగదు ఇంక నాకే నాకు తిరగేస్తాను రోజు మా ఇంట్లో అనుకోండి రేడి చేస్తారు ఇప్పుడు మా ఇప్పుడు చూడు మా మా మంజత్తుకు ఓసుకోవడతాడు ఎందుకు మన మనిపిట్టు జాయిన్ అయిపోతుంది. ఇక అందరూ ఇవే మాట్లాడతారు ఇంక అయ్యో ఇలా చేయలేకపోయా చేయలేకపోయినా అయ్యే పనులు అన్నీ తెలిసి ఇదే చెప్తారు. నేను చేయలేక కాదే చేసిన తర్వాత ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ రోజు గొడవలు పడి నాకు ఉండే నేను బతకలేను, నా క్లాసులు చెప్పాలి డిస్టర్బెన్స్ అయిపోతాను, నా టెన్షన్ ఏంటో తెలుసా, నా మైండ్ డిస్టర్బ్ నా మైండ్ డిస్టర్బ్ అయితే నాకు వర్క్ చాలా కష్టమైపోతుంది చేయలేను, అది అడిగిన డౌట్ చెప్పలేను, చాలా గౌరవం ఉండదు నా పరిస్థితి, అందుకనే ఆగిపోయాను. గుడ్ ఈవినింగ్ ఆల్, వాట్ ఈస్ దట్ లాస్ట్ వన్ యూర్ డిస్కసింగ్ మ్యామ్? సార్ కెపాసిటర్స్ అండ్ సిరీస్ వాస్ డన్. కెపాసిటర్స్ అండ్ సిరీస్ పారలల్ ఫినిష్ అండ్ దెన్ సిరీస్ సిరీస్ వాస్ డన్. పారలల్ సిరీస్ కనెక్షన్ వి ఆర్ డూయింగ్. Parallel finish, sir. Series, we were doing. Series, we didn't do. No, series, series also we finished, sir. Yes, sir. Yes, sir. Series and parallel finished. At last, we did one question, sir. Question related to dielectric kept in between capacitors. Yes, sir. At last, we did. Dielectric ceiling, what we are supposed to find out?
sir? Some problem you are saying, no? Sir, capacitance. Yes, sir. Yes, sir, capacitance. Read the problem. So last we got an answer epsilon naught A divided by D plus T into 1 by K minus 1. That okay. was the answer. Oh. Yes. Okay, right. Definitely he wrote the exam. Yes, sir. He wrote the exam or any technical problems? No technical problems, sir. You are going to get any marks? No marks, huh? Hmm? You know ratio and proportion at least? Yes, sir. Yes, sir. See, whenever I ask marks and all, you are silent, no? That is the reason why I am unable to, I don't feel like involving in classes. Morning I am taking classes, but when a class comes, irritation is coming. When I ask about marks and all, nobody will be talking, man, as if I am a beggar. Why should I bother? I told Ajiz also. I am least bothered about this badge. Nobody are involved. One should say, paper is like this, we are unable to do this. Nothing. I am a beggar or what? To beg you about your marks and you get zero, man. Why should I already told Afzal sir also. You brought one of the worst students in the universe, that's what they are doing. What is this? A student should have some caliber and calibre, at least some courtesy. Sir has taught so much, we are unable to do. Now what we should do? Nothing. How long you'll be silent, man? That's why I told you. You conduct parent meeting, talk to them. Whatever you want, you do. We can't do anything at all. And I cannot cheat by giving easy papers. Yeah, some sense. Any time I ask about mark, he won't speak. I'm also a human being, man. I'm also flooded with so many issues. Not one. In spite of that, I'll have patience and ask you. You'll keep silent. Daily, the offline classes you would have seen actually how you will be getting slaps from me. Online classes, you know, you're feeling. Anyhow, that's what I told Ajit. Whatever you want to do, they won't respond to any question. They'll keep quiet. That's all. Why should I go on begging him? Right? Before you get marks, I'll get the marks actually. I just want to know how active you are about your performance. Sir, I got 20 marks out of 100. This is the areas I am unable to do. Some feeling a human being should have, no man. Huh? Suppose your mother keeps pure rice without curry, you won't ask for curry? Yes. When you have an appetite to have, why can't you have an appetite to get marks also? You're giving so much value to the biology of our body, no? Why can't you give the... Even for our mind also, no, for the same thing. Intellectual ability should also be developed, no? Every time I see, whenever Monday comes, I ask marks, no? Soon after, nobody will speak. What is the sense in organizing? What is it?
No, man, I hate really. Student should behave like a student. How dynamic. You get zero also. At least speak. That shows that, yes, this fellow is trying to correct himself. Your silent means that is leading to violence. We don't know what you want to do also. No? That's why I think they are conducting some parent meeting. I only told officers, are you involved? And if anybody in the world can shape them, I'll pay 1 crore for that fellow, I told. Because they are unable to improve in my mentoring, they'll never improve anywhere in the world. I know what teachers know. Come, finish the job, get out, that's all. Nobody bothers about others. When you're involving, and daily they'll be posting absentees. How long, man? I told them, you should also have shame. Daily, 1 year we have done, and now I stopped. See, this is one of your senior actually. He already got advanced. Okay. You're able to read? No, sir, not clearly. You studied this? I did, sir. Every time I have student, they respond, man. I don't know what you people are so careless attitude, never use. I only decided not to ask anything. Understood these things? Later on, don't blame me. I'm telling you, 1 year back only, this attitude will never produce any results. Maybe other teachers may be praising your excellent and all. Truth is this, I know. Paper is given. Why should I give paper, man? Next time onwards, I'll ask the other faculty to give the set paper. Why should I work? For paper setting, proof reading, 1 week teaching. I don't know. All this at the water. What is that revenue college is getting? Nothing. At least L41, they are getting some revenue. Minimum courtesy you should have. What is it? That's why I told officers, sir, you, what selection you made, sir, such hopeless fellow. You come to morning, the L40, 9 o'clock batch, JL40, you'll see how class will be roaring. When the question is asked, they'll fight to answer. What is this class, man? Anything we ask, like mortuary room, this is. Dead bodies, at least they'll ask. If I speak there, I think they'll understand physics. Silent, as if you are disconnecting from the class. And some people are entering the class, they're sleeping. Because after next class is starting also, they're still in the line only. I mean, they don't know that class is over. That is, I told you, very good children you brought them. And this attitude is very dangerous. When you attend an interview, they'll ask questions, no? You keep silent, man. With one question only, they'll ask, go away. Why should they talk to you so much, man? No other worker. As a mentor, I feel somewhat as a student career, his life is being spoiled. I feel something emotional, I'll speak. The company fellow, what necessity he has? Whenever we ask about mark, you will not bother. Sorry is asking, at least that respect also you don't have. Joker fellow, he'll ask like that only. Find the charge on each capacitor.
So on the above ones, it will be 20 by 3 coulombs, and in the below one, it will be 40 by 3 coulombs. See, these two are in series. So the equivalent capacitance is so here 2 coulombs will go 2 farad. So now you are having 2 farad in the upper line, 4 farad here, 20 coulomb is coming. Got, sir. One minute. Done, sir.
See, actually, these two are in parallel, no? End points are same. These two are also in parallel. Yes. Why end points are same? So here, parallel means so this is but parallel means 2 into 1 by 2 plus 1 which is no series they will be what is it is parallel no parallel means they will add on no? Now suppose this is V1, either in series, no? One way is you can find the charge, or the other way you can get V1. Q is same, no? So now suppose you want V1, is 40/3. So what is V2 you want? So that means this is the voltage is V1. This is V2. Because you know V1, V2, now you can calculate the charges, no? On the upper one, what you have, this one? This is V1. V1 means how much is that? 40/3. 40/3. Therefore, here C is no. This is.
finished this? Yes, sir. Done. 1 minute, sir. 1 minute, sir. Do it fast, man. Just a minute, sir. Thank you, sir. See, these two are in parallel. Three in parallel with these two. Six. These two, six. Now, you can see next the problem, sir. First, we will find the charges. This is 3. So, what will be this? V1. Now all are in series now. Yes, sir. Therefore, what you have? Eight inverse.
1/3, just 1/6 is 1/3. The total voltage, this V is 20 only, no? Yes, sir. Yes, sir. Find out this. Once you get these voltages, then you'll get the charges on this. What is the voltage, see? What are the voltages? V1 is 12, V2 and V3 are 4. V1 is how much? 12. Do 1 hour, I'll wait like this. No, I don't mind also. What is there in that? Done, sir. I found the answers. If you if anybody tells the answer, I'll go. Otherwise, class time will be wasted. You will only suffer. I don't mind anything. Tell me, how much the is one it? Farad, calculation also is your request. What is this? V1 is how much? 12, sir. V1. Huh? 10, sir. 10, sir, V1 is 10. Yeah, I was asking that only. I was asking, you know, for so much time, why should you wait? I don't understand. V3? 5 only, sir. V3 is also 5, sir. Yes. 5 only, sir. So, from this, you can get the charge on this. See, this is positive, no? So, this will be positive. This is a negative. Again, this is positive, negative, positive. So this is CV. C is 1, no? This is. How much should they? Yes, sir. Now the question is, he's not asking, he's asking to find the charge flow and everything. Now you can see this is 10. That means this is 10 coulomb has entered, no? This should be 20. Then only this plate will be plus 20, this is 10, no? Yes, sir. So what should be coming here? 30. 30. This 10 goes like this. Okay, this is 15, he is saying. 15. This is 10 is coming. 15 should go here, no? This is, yes, going, sir. 15. That means, yes, this, sir. 20 is coming like this. So 5 should go like this, no? Yes, 5, sir. Then, yes, only, sir. This is 15. Yes, 15, sir. Goes like this. Okay.
Now this is 20, this is 10. That means 5 will come like this. Yes. Then this is 10, this is 20, 30. See, whatever charge is entering from the battery, it has to come back. It should not be stored anywhere. Understood this? Understood, sir. Because before the battery is connected, all plates are neutral. So they must be neutral even after connecting, no? That means the system should be neutral as it is. Okay, sir. Understood. Completed, sir. So we got the charge passing, flowing through all wires. At 9 volts. Can I do? Sir, what is this? At 9 volts. 1 minute, sir. These two are in parallel, sir. Parallel. Is the answer 3 coulombs? A to B, B to A, that I have to tell again.
So each one has 3 volt, no? So this is 3 volt. So this is 6 that means it should be 9. This is a 9 means 3 is going like this. So 3 will club over here. It will come again 9. Agreed? Yes, sir. Agreed. So you yes. can see the question is 3 coulombs from A to B, the option will be like that. Followed this? Followed, sir. 1 minute, sir, I think. Yes, sir. Done, sir. Right, we'll meet tomorrow. Okay, bye. Thank you, sir. Bye.